मलकाजगिरी पुलिस ने आईएन नगर, बिहारी बस्ती और दीगर इलाकों में गार्डन सर्च किया है। इस मुहिम में 200 पुलिस अफसरान ने हिस्सा लिया, जिनमें एक एसीपी मलकाजगिरी, सीआई जगदीश्वर समेत दीगर 3 सीआई, 25 एसआई, कांस्टेबल्स, एसओटी और ट्रैफिक एहलकारों ने हिस्सा लिया था। इस मौके पर पुलिस हुकाम ने आवाम से बातचीत करते हुए उनके मसाइल से भी वाकफियत हासिल की। पुलिस अफसरान ने 8 टीमें तश्कील देकर हर घर की तलाशी लेते हुए दस्तावेजात की भी जाँच की। इस मौके पर पुलिस ने 12 मुश्तबा अफराद और एक रॉडी शीटर को हिरासत में लिया और नामुनासिब दस्तावेजात पर 23 मोटरसाइकिलें और एक ऑटो जब्त कर लिया। पुलिस ने ममनुआ गुटखा फरोख्त करने पर एक दुकान से गुटखा पैकेट्स भी जब्त कर लिए। मीडिया के नुमाइंदों से बात करते हुए मलकाजगिरी एसीपी श्याम सुंदर ने इस कॉर्डन एंड सर्च ऑपरेशन की डिटेल्स बताई है। అది కూడా మీ ఆధ్వర్యంలో అయిపోతే మా మిమ్మల్ని అయిపోయినట్టు ఉంది. అదే మాట్లాడుతుంది. రాజకొండ పోలీస్ ఆధ్వర్యంలో మల్కాజిరి పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ అనేది టేకప్ చేసినాము. దీంట్లో సుమారు 200 మంది పర్సనల్ దీంట్లో పాల్గొన్నారు. దీంట్లో ఒక ఏసీపీ, 6 ఇన్స్పెక్టర్స్, 28 మంది ఎస్ఐలు, స్పెషల్ పార్టీసు, ఎస్ఓటీ టీమ్సు, ట్రాఫిక్ టీమ్సు, సిసిఎస్ టీమ్సు అందరం కలిసి చేసాము. ప్రజలతో ఏకమయ్యాము, ప్రజల సమస్యలను తెలుసుకున్నాము. ప్రజాప్రతినిధులతో వాళ్ళు మాకు సహకరించారు, వాళ్ళ సమస్యలు కూడా చెప్పారు. కొన్ని ఇక్కడ పార్కింగ్ ప్రాబ్లము, లేట్ నైట్ ర్యాష్ డ్రైవింగు, ఇంకోటి రాత్రిపూట తాగి నడిపించడం, ఇవి కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పారు. దీంట్లన్నీ సమస్యలు ఇవన్నీ యాక్షన్ ప్లాన్ వేసుకొని ఇంకా వేరే సమస్యలు వాళ్ళు చెప్పే వేరే డిపార్ట్మెంట్కి కొన్ని చెప్పారు, అవి కూడా వాళ్ళ ఉన్న డిపార్ట్మెంట్స్కి మేము అడ్రస్ చేస్తాము. దీంట్లో అదేవిధంగా మా ప్రతి ఇంటికి మాములు ఈ టోటల్ 8 టీమ్స్ సర్చ్ టీమ్స్ ఇంటరాక్ట్ అయినాయి ప్రతి ఇంటికి. వాళ్ళ సమస్యలతో పాటు ఎవరైతే సంఘ విద్రోహంలో ఉన్నారో దాంట్లో ఒక 12 మందిని సస్పెక్ట్స్లని, ఒక రౌడీ షీటర్ని రౌండప్ చేసినాము. అదే కాక వెహికల్స్ చెక్ చేసినప్పుడు 23 వెహికల్స్ వితౌట్ డాక్యుమెంట్స్ అండ్ సస్పెక్టెడ్ వెహికల్స్ రౌండప్ చేసినాము. ఇంకో కేసు ఇల్లీగల్గా గుట్కా కేసు కూడా ఒకరిని పట్టుకున్నాం. ఇది ఈ ప్రోగ్రామ్స్ మేము కంటిన్యూ చేస్తుంటాము. ఉన్నతాధికారుల ఆదేశ ప్రకారము ప్రజలకి వాళ్ళకి తోడ్పాటు, వాళ్ళకి పోలీసు సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రోగ్రామ్ తరఫున వాళ్ళకి ఏం సమస్య ఉన్నా వాళ్ళ ముందుకు పోయి ఇవన్నీ కంటిన్యూ చేస్తామని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.